హాయ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం గింజల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అలాగే ఈ గింజల్ని ఏ విధంగా వాడితే మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందుతుంది అనేది తెలుసుకుందాం సో ఈ గింజల్నే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు ఇవి చాలా పురాతనమైనటువంటి గింజలు ఈ ఈ గింజలు అనేవి చాలా అత్యంత పురాతనం ఎంత అంటే పేలియోలితికి నియోలితికి ఎరా అంటే అత్యంత మనిషి యొక్క మనుగడ బిగినింగ్ టైం నుంచి కూడా ఈ గింజలు ఉన్నాయి ఇప్పుడంటే బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా రకాల దేశాల్లో అన్ని రకాల ఏషియాల్లో ఉండే అన్ని రకాల దేశాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కానీ ఇవి అత్యంత పురాతనమైనటువంటి గింజలు ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా హెల్ప్ చేసుకోవచ్చు వీటిల్లో ఎక్కువగా మనకు అన్ని రకాల లైక్ మినరల్స్ కానీ ఖనిజాలు అన్నీ కూడా న్యూట్రియంట్స్ కూడా వీటిల్లో అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా వీటిల్లో ఫ్యాట్స్ ఉంటాయి సుమారుగా గింజలు మనం ఒక స్పూన్ తీసుకున్నట్లయితే ముప్పై ఐదు నుండి నలభై క్యాలరీస్ వరకు ఎనర్జీ వస్తుంది ఫ్యాట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి సో ఈ ఫ్యాట్స్ అనేవి శరీరంలో కొంచెం పల్ప్ మాస్ పెరిగేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రోటీన్స్ అధికంగా ఉండడం మూలంగా ఎదిగే పిల్లలకు చాలా మంచిది అలాగే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని వస్తుంది సో దీంట్లో ఇంతే కాకుండా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి దీనివల్ల మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది అంటే శరీరానికి చర్మానికి సాధారణ నిగారింపునిస్తుంది అలాగే జుట్టు ఒక వాటి యొక్క ఎదుగుదలకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అవిసగింజల్ని ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు వీటిల్లో మనం చెప్పుకున్నట్లుగా ఫ్యాట్సు ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి అలాగే చిన్న మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అందుతాయి సో దీనివల్ల ఎముకల యొక్క బలానికి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది గుండె పనితీరుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరైనా కార్డియాకి సంబంధించి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గింజల్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కార్డియాక్ సమస్యలు మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఉన్నట్టుండి ఛాతిలో పట్టేస్తుందండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఈసీజీ పరీక్ష చేశారు ఏమీ అక్కర్లేదు చిన్న గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అయ్యి ఉంటుందని ఒక గ్యాస్ ట్రబుల్కి మాత్రం రాసిచ్చారండి అంటే చాలామంది చెప్తుంటారు కానీ ఆ గ్యాస్ మాత్రం వాడినప్పటికీ కూడా చాలామందికి ప్రాబ్లం తగ్గదు అలాంటి వాళ్ళ కోసము గుండె పనితీరు మెరుగవ్వడం కోసము ఈ ప్లాన్ సీడ్స్ అనేవి ఈ అవిస గింజలు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీటిని అలాగే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వ్యక్తులకు కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్నప్పుడు అరచేతులు పాదాల తిమ్మిర్లు మంటలు ఉంటాయి అలా అరచేతుల యొక్క తిమ్మిర్లు మంటలు అనేవి షుగర్ పేషెంట్స్కి ఒక కాంప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఆ సమస్య రాకుండా కూడా ఈ పౌడర్ కానీ ఈ గింజల యొక్క కంటెంట్ని మనం తీసుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో గుండె పనితీరుకు డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్కి అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జీర్ణ వ్యవస్థ మెరుగయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది తద్వారా బరువు తగ్గేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా అంటే ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి ఇందులో ఉండేటువంటి మైక్రో న్యూట్రియన్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఫుడ్లో కలిపి మనం తీసుకున్నప్పుడు అవి పేగు లోపలి భాగంలో ఒక చిన్న పొరలాగా ఏర్పాటు చేస్తుంది తద్వారా మనకు వెంటనే ఆకలి అనిపించదు ఇప్పుడు చాలామంది ఒక రెండు గంటలు మూడు గంటలు గడవగానే ఒక ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అలా ఆకలి అనేది వెంటనే పెరగదు ఒక రెండు మూడు గంటలు దాటినాక ఆ తర్వాత నిదానంగా ఆకలి పెరుగుతుంది అంటే జీర్ణ వ్యవస్థలో ఆకలిని కొంచెం మందగించేలా చేస్తుంది తద్వారా ఫుడ్ తీసుకోరు దానివల్ల బరువు తగ్గుతారు సో బరువు తగ్గేందుకు కూడా గింజలు హెల్ప్ఫుల్గా ఉంటాయి వెయిట్ లాస్ అంటూ మనం రకరకాల జిమ్కు వెళ్ళడాలు వేలకు వేలు డబ్బులు కట్టడాలు ఎంతో శారీరక శ్రమకు లోనవ్వడం కూడా అక్కర్లేదు గింజల్ని క్రమ పద్ధతిలో వాడినట్లయితే బరువు తగ్గేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక ఇదే కాకుండా ఎక్కువ మంది కీళ్లవాతం సమస్యలతో బాధపడుతుంటారు అంటే అరుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి సమస్యలతో సఫర్ అవుతుంటారు అంటే కీళ్ల నొప్పులు భుజం నొప్పులు వీటితో సఫర్ అవుతుంటారు ఇలాంటి వ్యక్తులకు ఈ అభిసించడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి దీనివల్ల మనకు కార్డియాక్ డిసీజ్ కావచ్చు కీళ్లవాతం లక్షణాలు గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలు పైల్స్ లక్షణం కూడా అదుపులోకి వస్తుంది సో దీన్ని ఎలా మనం తీసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే చాలామంది ఉదయాన్నే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ తీసుకుంటూ ఉంటారు ఆ ఓట్స్ని ఉడికించి కొంచెం చల్లారిన తర్వాత టిఫిన్ లాగా ఉప్మా లాగా తింటూ ఉన్నాం మనం సో ఈ ఓట్స్ని తీసుకునే ముందు ఒక చిన్న కప్పులో తీసుకున్న తర్వాత ఈ అవిస గింజల యొక్క పౌడర్ని చల్లుకోండి దీని కొంచెం పౌడర్లా ఆ పౌడర్ని కొంచెం దీనిపైన చల్లుకొని తీసుకున్నట్లయితే చాలాసేపటి వరకు మనకు ఆకలి అవ్వదు అంటే సహజంగా మనకు రెండు నుంచి మూడు గంటలు జీర్ణం అయిపోవాలి ఇది తీసుకోవడం మూలంగా జీర్ణం ప్రాసెస్ అనేది కొంచెం నిదానం అవుతుంది తద్వారా మనకు ఆకలి అనిపించదు బరువు కూడా తగ్గుతాము బరువు పెరగము ముఖ్యంగా పెరగము ఇంకా తగ్గుతాము ఈ రకంగా తీసుకోవచ్చు లేదు అంటే మనం ఇప్పుడు వెజిటబుల్ సూప్ కానీ సలాడ్స్ కానీ తీసుకుంటాం కీరా ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ తీసుకుంటుంటాం వీటిపైన కూడా ఈ పౌడర్ని చల్లవచ్చు వీటిపైన ఈ పౌడర్ని చల్లి దీన్ని కొంచెం ఉదయాన్నో మధ్యాహ్నం అలా ఇంటర్మీడియట్గా గ్యాప్ ఇచ్చి కొంత తీసుకున్నట్లయితే ఆకలి అనేది అదుపులోకి ఉంటుంది తద్వారా కూడా మనం బరువు తగ్గుతాం ఇలా ఓట్స్ కానీ ఇలా కానీ లేదంటే మనం పాలు తీసుకుంటాం పాలు లాగే ముందు షుగర్ కలుపుతాం షుగర్ బదులుగా ఇది కలపండి వన్ ఆర్ టూ స్పూన్స్ ఇది కలపండి ఈ పౌడర్ని కలపండి కలిపి టేస్ట్లెస్గా అనిపించినప్పటికీ కూడా ఆ పాలు తాగేసేయండి దీనివల్ల మనకు పేగుల్లో ఉండేటువంటి చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి విల్లై అంటాం అది మన అబ్జార్బ్షన్ కెపాసిటీ పేగుల యొక్క అబ్జార్బ్షన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది దాని యొక్క పనితీరును మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ సక్రమంగా అవుతుంది తద్వారా పెద్ద పేగు క్యాన్సర్ని కూడా నివారిస్తుంది ఈ కంప్లైంట్ అంటే మందిలో పెద్ద పేగుకు క్యాన్సర్ వస్తుంది దీన్ని కోలాన్ క్యాన్సర్ అంటాము కోలాన్ అంటే పెద్ద పేగు సో ఆ పెద్ద పేగుకు వచ్చేటువంటి క్యాన్సర్ నివారించేందుకు కూడా ఈ గింజలు లేదా దాని యొక్క పౌడర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మనకు కొద్దిగా ముందు తరంలో చూసినప్పుడు ఇవి ఎక్కువగా చపాతీకనో రొట్టెకనో పెట్టుకొని తీసుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో ఓపిక లేక వీటిని దూరంగా పెట్టుకుంటున్నాం కానీ ఖచ్చితంగా దీని ఒక క్రమ పద్ధతిలో అట్లీస్ట్ వారానికి ఒక రెండు నుండి మూడు సార్లు తీసుకున్నా కూడా పెద్ద పేకు క్యాన్సర్ నివారించవచ్చు పెద్ద క్యాన్సర్ వచ్చినట్లయితే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మోషన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా ఉండడము మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడము ఈ విరోచనాలతో పాటుగా బ్లడ్ పడడం అది కొన్ని రోజుల తరబడి నెలల తరబడి కూడా ఉంటుంది అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డాక్టర్ గారిని కలవరు భయం వల్ల కలవడానికి ఇబ్బంది వల్ల అంటే ఒక ఒక ఫోబియా ఒక సిగ్గు వల్ల డాక్టర్ గారిని కలవరు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి వెంటనే అప్పుడే సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఈ రకంగా గింజలు మనకి ఇన్ని రకాల మార్గాల్లో హెల్ప్ అవుతుంటాయి సో విన్నారు కదా వ్యూర్స్ దీని యొక్క ఫలం ఏంటి అనేది మనం సో దీని ఒక క్రమ పద్ధతిలో వాడుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న డిసీజ్ అన్నింటినీ కూడా మనం జయించిన వాళ్ళం అవుతాం ఓకే రైట్ అండి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ పిఎంసి థ్యాంక్ యూ